ओम नमो वेंकटेशाय आत्म समाधि योग जेया आत्म समान भोग देया गोविंदा गोविंदा शंकामपोद्यमम देव दयानिधिस्त्वम संकारयाशु शुभदानि सुकर्मकाणि श्रृंकामिमां सफल हेतु मदंतमन मदीयमनंतां संकारयाद्य भवराग विभंजनाय अनि जगज्जन्म स्थिति लय कारणमैन श्रीनिवास परमात्मुनि भक्तिगा प्रार्थिंचुकुंटू श्री शुक्ल वारु उपदेशं चेसिन श्रीमद्भागवतम योक्क अध्ययन कार्यक्रमान्नि मनं प्रारंभिंचुकुंदामु। ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము। శ్రీ గురు ప్రార్థనా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। శ్రీనివాస ప్రార్థనా वृषभाय तनेत्राय वृषदृग्गोचराय च वृषशैलनिवासाय श्रीनिवासाय ते नमः। अथ संकल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य नित्यशुद्धबुद्धमुक्तस्वभावस्य लीलागृहीत विग्रहस्य श्री पद्मावती जानेः अनुग्रहेण अस्माकं सर्वेषां बुद्धिशुद्ध्यर्थं विद्याभिवृद्ध्यर्थं भक्तिज्ञानवैराग्यादि तदनुकूला सर्वसंपत्समृद्ध्यर्थं श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमद्भागवत पाठं करिष्यामहे। अस्य श्रीमद्भागवत स्तोत्र महामंत्रस्य नारद ऋषिः बृहती छन्दः श्रीकृष्णः परमात्मा देवता ब्रह्मबीजं भक्तिशक्ति ज्ञानवैराग्ये कीलकम् अस्माकं श्रीमद्भगवत्प्रसादसिद्ध्यर्थे पाठे विनियोगः ध्यानं नारायणामृतरसाढ्यपयोदुहन्ति तन्नामरूपशुभगानरवैश्चलन्ति व्यासप्रसूतशुकगोपवरैर्लसन्ती गां कामदां दुहत भागवतं वदन्ती। श्री गुरुभ्यो नमः। मैत्रेय महर्षि गारु विदुरुडि प्रश्नलकु समाधानं चेप्पडं मोदलुपेट्टारु। अंदुलो भागंगाने सृष्टि प्रक्रियनु कोत्त दूरं తీసుకొచ్చి చూపించారు। ఆ సృష్టి ప్రక్రియను చూపించటంలో శుద్ధమైనటువంటి పరమాత్మ తత్వం, ఆ పరమాత్మ తత్వానికి కాలము మాయ అనే రెండు తోడవటము, తోడైనటువంటి సందర్భంలో పరమాత్మ తన యొక్క చైతన్యం తాలూకు ప్రతిబింబాన్ని మాయలో ఏర్పరచటము, అలా కాల మాయ అంశాలు అనేటువంటివి మూడు తయారైన తర్వాత వాటికి ఫలితంగా మహత్తత్వం పుట్టుకురావటము, మహత్తత్వం నుంచి అహంకార తత్వము, అహంకార తత్వంలో మూడు భాగాలైనటువంటి వైకారిక తైజస తామస భాగాల నుండి క్రమంగా ఆయా పదార్థాలు పుట్టుకురావటము, అందులో వైకారిక భాగం నుండి మనస్సు అలాగే ఇంద్రియాధిష్టాన దేవతలు పుట్టుకురావటము, తైజస భాగం నుంచి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు పుట్టుకురావటము, అలాగే తామస భాగం నుంచి స్థూల సూక్ష్మ భూతాలన్నీ క్రమక్రమంగా పుట్టుకురావటము అనేటువంటి అంశాలను వివరంగా విస్తృతంగా చెప్పారు। మహర్షి గారు తాను చెప్తున్నటువంటి ఈ అంశాలను ప్రధానంగా ఐతరయోపనిషత్తు నుంచే తీసుకున్నారు। ఐతరయోపనిషత్తులో సంక్షిప్తంగా చెప్పినటువంటి అంశాలను
మహర్షి గారు తనదైన శైలిలో తాను అనుకున్నటువంటి రీతిలో విస్తృతపరిచి చెప్పుకుంటూ వచ్చారు. ఐతరేయోపనిషత్తులోనే పరమాత్మ సృష్టిలో దేవతలు ఒక భాగము అని, తా ఏతా సృష్టాః అస్మిన్ మహత్యండవే ప్రాపతన్ అని ఒక ప్రధానమైనటువంటి వాక్యము ఉంది. పరమాత్మ సృష్టిలోని భాగమైనటువంటి ఈ దేవతలందరూ కూడా ఆయా ఇంద్రియాలను పరిపాలన చేసేటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలుగా ఉండేటువంటి దేవతలందరూ కూడా సంసారంలోని భాగాలే అవుతారే తప్ప సంసారాన్ని దాటిన వాళ్ళు అవ్వటానికి వీలు లేదు. సంసారంలో భాగమైనటువంటి ఇంద్రియాలను ఆయా వస్తువులను అనుగ్రహించేటువంటి దేవతలు సంసారంలోనే భాగమవుతారు అనేటువంటి విషయం అక్కడ స్పష్టంగా ఉంది. ఇలా సంసారంలో భాగంగా ఉండేటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలు సంసార సృష్టిని చేస్తున్నటువంటి పరమాత్మను తర్వాత సృష్టి పరిస్థితి ఏమిటి, మేము ఎందుకు సృష్టి చేయబడ్డాము, మా సృష్టికి ప్రయోజనమేమిటి, మేము ఏ విధంగా పైకి వెళ్ళాలి అనేటువంటి ప్రశ్నలను వేస్తున్నట్లుగా ఒక చిన్నపాటి వాక్యం ఐతరేయోపనిషత్తులో ఉంది. ఆయతన్న ప్రజానీహి అనేటువంటి ప్రశ్నను పరమాత్మను ఈ దేవతలందరూ వేసినట్లుగా ఒక వాక్యం ఉంది. ఆ ప్రశ్నను ఆ సందర్భాన్ని మొత్తాన్ని మహర్షి గారు ఒక దివ్యమైనటువంటి శైలిలో వివరిస్తూ పరమాత్మను ఆయా దేవతలందరూ కూడా స్తుతి చేశారు అనేటువంటి అంశాన్ని ఒక 13 శ్లోకాల గ్రంథంగా వినేటువంటి మన ముందు ఉంచుతున్నారు. దేవతలు పరమాత్మను స్తుతి చేయటం, పరమాత్మ సృష్టి చేసినటువంటి ఈ సంసారంలో భాగమైనటువంటి దేవతలు, సృష్టి చేయబడ్డ దేవతలు పరమాత్మను సృష్టి చేయటం అనేటువంటి అంశంగా మన ముందు ఉంచుతున్నారు. దానికి తే దేవాః ఏతే దేవాః కళా విష్ణోః కాలమాయాంశయో లింగినః నానాత్వాత్ స్వక్రియానీశాః ప్రోచుః ప్రాంజలయో విభుం అనేటువంటి శ్లోకంలో ప్రాతిపదిక వేశారు. వేసి పై శ్లోకంలో దేవాః ఊచుః అని దేవతలు చేసినటువంటి స్తుతిని చెబుతున్నారు. దేవతలందరూ పరమాత్మను స్తుతి చేస్తున్నారు. నమామతే దేవపరారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం యన్మూలకేతాయతయోంజసోరు సంసార దుఃఖం బహిరుత్క్షిపంతి అని మొదలుపెట్టి పరమాత్మను స్తుతి చేసి మాకు ఇవ్వవలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వవలసింది అని దేవతలు ప్రార్థన చేస్తున్నారు. దేవ, అందరికీ ప్రకాశాన్ని అందించేటువంటి ఓ పరమాత్మ, తే పదారవిందం నీ యొక్క పాదారవిందాన్ని నమామ మేము నమస్కరిస్తున్నాము. ఈ పాదారవిందం ప్రపన్న తాపోపశమాత పత్రం, ప్రపన్నులు అంటే భక్తిగా ఆర్తిగా చేరిన వారు ఎవరైనా ఉంటే వారి యొక్క తాపాలను ఏమాత్రం వారి మీదకు ప్రసరింపజేయకుండా వారి తాపం అనేది ఒక ఎండలాంటిదైతే గనక ఆ ఎండను వారి మీద పడనివ్వకుండా ఆతపత్రం గొడుగుగా ఉపయోగపడేటువంటి పాదం, అలాంటి పాదాన్ని మేము నమస్కరిస్తున్నాము. ఈ పాదాన్ని మేము ఈరోజు కొత్తగా నమస్కరిస్తున్నామే కానీ యన్మూలకేతాః యతయః, యతయః ప్రయత్నం చేసుకునేటువంటి యతులు, నిరంతర సాధన చేసుకునేటువంటి మహానుభావులు, యన్మూలకేతాః ఈ పాదారవిందం యొక్క మూలాన్ని అంటే అరికాలు అని మనం పిలుచుకునేటువంటి భాగాన్ని ఆశ్రయంగా చేసుకుని దాన్నే నివాసంగా మార్చుకుని అంజస చాలా తొందరగా అనాయాసంగా సుఖంగానే ఉరు సంసార దుఃఖం తమకు ఉండేటువంటి విస్తృతమైన సంసార దుఃఖాన్ని బహిరుత్క్షిపంతి చాలా సింపుల్గా చాలా సులభంగా బయటికి తీసి పారేస్తున్నారు. చాలామంది సాధకులు ఈ పాదారవిందాన్ని ఆశ్రయించుకుని తమ తమ సంసార దుఃఖాలను పోగొట్టుకున్నారు, చాలా సులభంగా పోగొట్టుకున్నారు. చాలామంది సాధకులకు సంసారం అనేటువంటి ఎండ నుండి కాయటానికి గొడుగుగా ఈ పాదారవిందం అనేది ఉపయోగపడింది.
ఇలాంటి పాదారవిందాన్ని మేము నమస్కరిస్తున్నాము అని దేవతలందరూ పరమాత్మను స్తుతి చేయటం మొదలుపెట్టారు అని మొదటి శ్లోకంలో నమామతే దేవ పదారవిందం ప్రపన్న తాపోపశమాతపత్రం యన్మూలకేత యతయోంజసోరు సంసార దుఃఖం బహిరుత్క్షిపంతి అనే మొదటి శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. మొదటి శ్లోకంలో ఇలా స్తుతి చేసిన తర్వాత ధాతరీయదస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేణోపహతా న శర్మ ఆత్మన్లభంతే భగవంస్తవాంఘ్రిఛాయాం స విద్యామత ఆశ్రయేమా అని రెండవ శ్లోకంలో దేవతలు అంటున్నారు అని మహర్షి గారు అంటున్నారు. ధాతః మమ్మల్ని సృష్టి చేసినటువంటి ఓ పరమాత్మ, మాకు తండ్రివైనటువంటి ఓ పరమాత్మ, యదస్మిన్ భవే ఈ సంసారంలో ఈశ ఓ ఈశ్వరుడమైనటువంటి పరమాత్మ, జీవాహ జీవులందరూ కూడా తాపత్రయేణ ఉపహతాహ మూడు రకాల తాపాలతో నిరంతరం దెబ్బలు తింటూనే ఉన్నారు, మూడు రకాల తాపాలతో ఎప్పుడూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ తాపాలు ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపము అని మూడు రకాల తాపాలు. శరీరంలో ఉండేటువంటి రోగాలు, మానసికమైనటువంటి బాధలు ఇవన్నీ ఆధ్యాత్మిక తాపాలైతే, బయట నుంచి వచ్చేటువంటి దుఃఖాలు జంతువుల ద్వారానో ప్రాణుల ద్వారానో వేరే భౌతికమైనటువంటి పదార్థాల ద్వారానో, చలి, ఎండ, వేడి, చల్ల ఇలాంటి వస్తువుల ద్వారా వచ్చేటువంటి తాపాలను ఆది భౌతిక తాపాలు అని పిలుచుకోవచ్చు. ఇవి కాకుండా కారణమే తెలియనటువంటి, ఏదో దైవమే దానికి కారణం అని చెప్పుకోవలసినటువంటి తాపాలు చాలానే ఉంటాయి, వాటికి ఆది దైవిక తాపాలు అని పేరు కదా. ఈ మూడు రకాల తాపాలతో నిరంతరం మానవులు జీవులు దెబ్బలు తింటూనే ఉంటారు, ఇబ్బంది పడుతూనే ఉంటారు. న శర్మ ఆత్మన్ లభంతే, తమలో తాము స్వస్థతను ఎప్పుడూ పొందరు, ప్రశాంతంగా ఉన్నాము అని ఎప్పుడూ అనుకోలేరు, సుఖం అనేదాన్ని వాళ్ళు పొందనే లేరు. న శర్మ ఆత్మం లభంతే. కానీ ఈ తాపత్రయాలతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా సరే భగవన్ తవ అంఘ్రిఛాయాం యది లభంతే తర్హి శర్మ ఆత్మన్ లభంతే. పూజనీయుడు అయినటువంటి ఓ పరమాత్మ, నీ పాదారవిందం తాలూకు ఛాయను, నీడను గనక వారు పొందినట్లయితే, ఒకవేళ గనక వాళ్ళు దాన్ని పొందామనే ప్రయత్నం చేసి సఫలమైనట్లయితే, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి తాపత్రయాలను పోగొట్టుకోగలుగుతారు, పోగొట్టుకుని సుఖంగా ఉండగలుగుతారు. భగవన్ తవాంఘ్రిఛాయాం, కానీ తాపత్రయం పోవటానికి, ఈ మూడు రకాల తాపాలు పోవటానికి సమూలమైనటువంటి అవిద్యానాశం అనేది కావాలి అని అంటారు. సమూలంగా గనక ఈ తాపత్రయం పోవాలి అంటే దానికి మూలమైనటువంటి అవిద్యానాశం కావాలి అని అంటారు. ఆ అవిద్యానాశానికి కావలసినటువంటి విద్యను కూడా నీ పాదారవిందమే ప్రసాదిస్తుంది కాబట్టి సవిద్యాం, ఈ పాదారవిందం తాలూకు ఛాయను, విద్యను ప్రసాదించేటువంటి, తత్వజ్ఞానాన్ని అందించేటువంటి నీ పాదారవిందం తాలూకు ఛాయను అత ఆశ్రయేమ, మేము కూడా ఆశ్రయిస్తున్నాము అని దేవతలు అంటున్నారు. తాపత్రయాలు అనేవి ఏ జీవుడికైనా సరే తప్పనిసరివి. ఈ తాపత్రయాలకు మూలం అవిద్య అనేటువంటి మాయ. ఇది పోవాలి అని అంటే, తాపత్రయం పోవాలి అంటే అవిద్య పోవాలి, అవిద్య పోవాలి అంటే విద్య రావాలి, ఆ తత్వజ్ఞానం అనే వ్యవహారంలో ఉండేటువంటి విద్య రావాలి అంటే నీ పాదారవిందం తాలూకు నీడ అనేది అందాలి. అలాంటి నీ పాదారవిందం తాలూకు నీడను అందుకుని విద్య ద్వారా అవిద్యను పోగొట్టుకుని తాపత్రయాలను పోగొట్టుకోవలసినటువంటి పరిస్థితిలో మేము కూడా ఉన్నాము, కాబట్టి మేము కూడా నీ పాదారవిందాలను ఆశ్రయిస్తున్నాము అని ఈ శ్లోకంలో దేవతలు పరమాత్మతో అంటున్నట్లుగా మహర్షి గారు చెప్తున్నారు. ధాతరియదస్మిన్ భవ ఈశ జీవాహ తాపత్రయేణోపహతా న శర్మ
ఆత్మన్ లభంతే భగవంస్తవాంఘ్రి ఛాయాన్ సవిద్యామత ఆశ్రయేమా అనేటువంటి ఈ శ్లోకంలో. ఇదైన తర్వాత మార్గంతియత్తే ముఖ పద్మనీడై ఛందస్సుపర్ణైర్ ఋషయో వివిక్తే యస్యాఘమర్షోద సరిద్వరాయాః పదం పదం తీర్థపద ప్రపన్నాః అనే మూడవ స్తుతి శ్లోకంలో దేవతలు మరొక తీరులో పరమాత్మను స్తుతి చేస్తున్నారు. మార్గంతియత్తే ముఖపద్మనీడై ఛందస్సుపర్ణై ఋషయో వివిక్తే. యతులు ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు నీ పాదార పద్మాలను పాదార విందాలను చేరుకుంటున్నారు అని చెప్పాము. విద్య కోసం తత్వజ్ఞానం కోసం నీ పాదార విందాలనే ఆశ్రయించాలి అని చెప్పాము. నీ పాదార విందం తాలూకు నీ తత్వం తాలూకు విద్య అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఋషులు అంటే దర్శనం కోసం ప్రయత్నం చేసేటువంటి మహానుభావులు, దర్శనాన్ని అందుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా మార్గంతి అన్వేషించి దాన్ని తెలుసుకుంటున్నారు. ఎక్కడ అన్వేషిస్తున్నారు అంటే ఛందస్సుపర్ణై, ఛందస్సు అనేటువంటి పక్షుల ద్వారా ఈ పాదార విందాన్ని అన్వేషించి తెలుసుకుంటున్నారు. ఛందస్సుపర్ణై వేదాలు అనేటువంటి పక్షుల ద్వారా దీనిని తెలుసుకుంటున్నారు. వేదాలు అనేటువంటి పక్షుల ద్వారా ఈ పరమాత్మను ఎలా తెలుసుకోగలుగుతున్నారు అంటే ముఖ పద్మ నీడై, నీ యొక్క పాదారవిందమో లేదా నీ ముఖ పద్మమో ముఖ్యమైనటువంటి నీ తత్వమే పద్మముగా కలిగినటువంటి దాన్నో ఆశ్రయంగా చేసుకుని ఈ పక్షులు తిరుగుతున్నాయి. వేదాలు అనేటువంటి పక్షులు ఎక్కడెక్కడో ఎగిరి ఏవేవో విషయాలను చెప్పి ఆ విషయాలన్నిటినీ చెప్పడం జరుగుతూ ఉండగా చివరికి నీ స్వస్వరూపం దగ్గరకు వచ్చి చేరుతున్నాయి. అలా నీ స్వస్వరూపం దగ్గరికి వచ్చి చేరేటువంటి ఆ వేదాలు అనేటువంటి పక్షుల ద్వారా నిన్ను కనుగొంటున్నారు. మార్గంతియత్తే ముఖ పద్మ నీడై ఛందస్సుపర్ణై ఋషయః. ఎలాగైతే నీటి కోసం అన్వేషించేటువంటి వాళ్ళు, నీరు దొరకనటువంటి ప్రాంతాల్లో నీటి కోసం అన్వేషించేటువంటి వాళ్ళు నీటి పక్షుల జాడను కనిపెట్టుకుని, నీటి పక్షులు గనక ఎగురుతూ ఉంటే ఆ ఎగురుతున్నటువంటి నీటి పక్షులు చివరికి ఎక్కడికి చేరుతున్నాయో అక్కడ నీరు విస్తృతంగా దొరుకుతుంది అని వెతికి దొరకపుచ్చుకుంటారో, నీటిని అందుకుంటారో, అలాగే ఈ వేదాలు అనేటువంటి పక్షుల ద్వారా ఈ వేదాలు అనేటువంటి పక్షులు వాలే చోటైనటువంటి చివరిగా చేరే చోటైనటువంటి నిన్ను మహర్షులు అన్వేషించి అర్థం చేసుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు అని ఈ భాగంలో దేవతలు అంటున్నారు. మార్గంతి యత్తే ముఖ పద్మ నీడై ఛందస్సుపర్ణై ఋషయః అని. మరి ఈ వేదాలు అనేవి అందరికీ సహజం కదా, అందరికీ అందుబాటులో ఉన్నవే కదా. మరి అందరికీ అందుబాటులో ఉండేటువంటి వేదాల ద్వారా పరమాత్మను కనుక్కోవటం అనేది అందరికీ అవకాశంలో ఉన్నప్పుడు ఋషులు మాత్రమే, కొంతమంది మాత్రమే ఎందుకు అందుకుంటున్నారు అనే ప్రశ్నకు దేవతలే సమాధానం చెప్పుకుంటున్నారు. వివిక్తే అని, అసంగే మనసి. ఆ ఋషులకు మనస్సు అసంగంగాను నిర్మలంగాను ఇతర విషయాల మీద ఆసక్తి లేకుండానూ ఉన్నది. అలాంటి మనసులో వేదాల ద్వారా పరమాత్మను కనుక్కోవటం అనేది సాధ్యపడుతుంది. అలా కాకపోతే, మనస్సు గనక అసంగంగా లేకపోతే ఈ వేదాల ద్వారా పరమాత్మ దొరకటం అనేది అసంభవం అవుతుంది. కాబట్టి ఋషులు మాత్రమే అసంగమైనటువంటి మనస్సుతో మాత్రమే వేదాల ద్వారా మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు అని ఈ భాగంలో చెప్తున్నారు. ఎప్పుడైతే పక్షులు నీరు అని గుర్తొచ్చిందో అప్పుడు నీటిలో కల్లా శ్రేష్టమైనటువంటి నీరైనటువంటి ఆ గంగానది నీ పాదార విందాల నుండే కదా ప్రవహించింది అని పైభాగంలో అంటున్నారు. యస్యాఘమర్షోద సరిద్వరాయాః పదం పదం తీర్థపద ప్రపన్నాః. అఘమర్షోద సరిద్వరా, నీరు కేవలం శరీరానికి ఉండేటువంటి మాలిన్యాన్ని మాత్రమే పోగొట్టేవి కావు,
శరీరం కంటే లోపల ఉండేటువంటి పాపం అనేటువంటి మాలిన్యాన్ని కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి నీటికి ఉంది. ఏ నీటిని తీసుకున్నా ఏ నదిని తీసుకున్నా సరే ఆ నది అఘ మర్ష ఉదం అనే దాంతో కలిసే ఉంటుంది. అఘ పాపాలను మర్ష శోధన చేసేటువంటి ఉదకం నీటితో కలిసే ప్రతి నది ఉంటుంది. అలాంటి అఘమరుషోధ సరిత్తులలో పాపాలను పోగొట్టేటువంటి నీరు కలిగినటువంటి నదులలో శ్రేష్టమైనటువంటి నది వరాయాహ శ్రేష్టమైనటువంటి నది గంగానది. ఆ గంగానది నీ పాదాంబుజం నుంచే ప్రవహించింది. అందువల్లనే నీ పాదానికి తీర్థపాదం అని పేరు. నీ పాదం ఎక్కడ పెడితే అక్కడ తీర్థమైపోతోంది. నీ పాదం యొక్క స్పర్శ కలిగితే ఆ నీరు పవిత్రమైపోతోంది. అందువల్ల నీ పాదానికి తీర్థపాదం అని పేరు. నీకు తీర్థపాత్ అని పేరు. అటువంటి తీర్థ పద పవిత్రమైనటువంటి పాదాంబుజం కలిగినటువంటి నీ యొక్క పదం తత్వాన్ని వాళ్ళు ప్రపన్నాహ చాలా భక్తిగా సేవించుకుని భక్తి ప్రపత్తులతో ఆ పాదాలను సేవించుకుని నీ యొక్క తత్వాన్ని వేదాలలో కనుగొనటానికి ప్రయత్నం చేసుకుంటున్నారు అని ఈ శ్లోకంలో దేవతలు అంటున్నారు. మార్గంతియత్తే ముఖపద్మనీడై ఛందస్సుపర్ణై ఋషయో వివిక్తే యస్యాఘ మరుషోద సరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః అని. వేదాలున్నాయి, వేదాలతో పాటుగా పరిశుద్ధమైనటువంటి మనస్సు ఉంది. ఆ మనస్సుతో పరిశుద్ధమైనటువంటి మనస్సుతో సాధన చేసుకోవటానికి వీలైనటువంటి అవకాశము ఉంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు యశ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సమృజ్యమానే హృదయే వధాయ జ్ఞానేన వైరాగ్యబలేన ధీరాః వ్రజేమ తత్తేంఘ్రి సరోజపీఠం అని పై స్థాయి సాధనకు అవకాశం ఏర్పడుతుంది. అలాంటి పై స్థాయి సాధనకు అవకాశం ఏర్పరచేటువంటి నీ పాదారవిందాలను మేము కూడా చేరతాము అని ఈ శ్లోకంలో దేవతలందరూ అంటున్నారు. యశ్రద్ధయా ఏ పాదారవిందాన్ని ఆ పాదారవిందం తాలూకు పీఠాన్ని శ్రద్ధతోనూ శ్రుతవత్యా శ్రవణం చేసినటువంటి శక్తితోనూ అలాగే భక్త్యా భక్తితోనూ సమృజ్యమానే సమ్మార్జన అంటే శోధన చేసుకుని ఆ శోధన చేసుకున్నటువంటి హృదయంలో ఈ పాదారవిందాన్ని అవధాయ స్థాపన చేసుకుని హృదయే అవధాయ జ్ఞానేన వైరాగ్య బలేన వైరాగ్యం అనేటువంటి భావనను ఆ హృదయంలో పెంచుకుని ఆ వైరాగ్యానికి కావలసినటువంటి నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి జ్ఞానాన్ని దానితో పాటుగా ఉంచుకుని జ్ఞానేన వైరాగ్య బలేన ధీరాః ధీరులై నీ పాదారవిందాలను చేరుకోగలుగుతున్నారు. అలాంటి పాదారవిందాలను మేము కూడా చేరుకునేందుకు ప్రయత్నం చేసుకుంటాము అని సంక్షిప్తంగా దేవతలు ఇందులో అంటున్నారు. యశ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సమృజ్యమానే హృదయే అవధాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరాః వ్రజేమ తత్తే అంఘ్రి సరోజ పీఠం అనే ఈ శ్లోకంలో పరమాత్మను చేరుకోవటానికి శ్రద్ధ అనేది మొదటి మెట్టు. ఆ శ్రద్ధతో శ్రవణం చేయటం, పరమాత్మ తాలూకు విశేషాలను ఆ తత్వం తాలూకు విశేషాలను శ్రవణం చేయటం అనేది రెండవ మెట్టు. శ్రవణం చేసిన తర్వాత ఆ పరమాత్మ తత్వం మీద ప్రీతిని భక్తిని పెంచుకోవటం అనేది మరొక మెట్టు. ఆ భక్తితో హృదయంలో వేరే ఏ భావాలు లేకుండా వేరే ఏ అంశాల మీద ప్రేమ లేకుండా హృదయాన్ని శుభ్రం చేసుకోవటం అనేది తరువాతి మెట్టు. హృదయం గనక పరిశుద్ధమైనట్లయితే గనక ఇంతకుముందు ఎలాగూ శ్రవణం చేసి ఉన్నారు కాబట్టి శ్రవణంలో వేదవాక్యాలు ఉండనే ఉన్నాయి కాబట్టి ఆ వేదవాక్యాలు బోధించేటువంటి నిత్యానిత్య వస్తు వివేకం శాశ్వతమైనటువంటి వస్తువు ఏది అశాశ్వతమైన వస్తువు ఏది అనేటువంటి జ్ఞానం కలగటం అనేది తరువాతి మెట్టు. ఈ జ్ఞానానికి ఫలితంగా వైరాగ్యం
అనేటువంటి అత్యుత్తమమైన భావం ఏర్పడటం అనేది తదుపరి మెట్టు. ఈ వైరాగ్యం అనేది ఏర్పడిన తరువాత ధృతి చేసుకునేటువంటి సాధనలో ధైర్యం స్థిరత్వం అనేది ఏర్పడటం అనేది తరువాతి మెట్టు. ఇలాంటి సోపానాల మీద సోపానాలుగా మెట్ల మీద మెట్లుగా వచ్చేటువంటి సాధనలన్నీ క్రమక్రమంగా నీ పాదారవిందాన్నే చేరుకుంటూ ఉంటాయి, పరమాత్మతత్వాన్నే చేరుకుంటూ ఉంటాయి. అలాంటి పరమాత్మతత్వాన్ని ఈ మెట్లతో ఈ సోపానాలను ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎక్కుకుంటూ మేము కూడా చేరుతాము, మేము కూడా చేరాలి అనేటువంటి భావాన్ని దేవతలు వ్యక్తపరుస్తున్నారు. అదే సమయంలో పరమాత్మను చేరుకోవటానికి ఆ తత్వాన్ని తెలుసుకోవటానికి కావలసినటువంటి సాధనాలను మెట్లు మెట్లుగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. యశ్రద్ధయా శ్రుతవత్యాచ భక్త్యా సమృజ్యమానే హృదయే అవధాయ జ్ఞానేన వైరాగ్య బలేన ధీరాహ వ్రజేమ తత్తే అంఘ్రి సరోజ పీఠం అని. ఇంతేకాదు, విశ్వస్య జన్మస్థితి సంయమార్థే కృతావతారస్య పదాంబుజంతే వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం అని పై శ్లోకంలో ఇంకో విధంగా స్తుతి చేస్తున్నారు. విశ్వస్య జన్మస్థితి సంయమార్థే, ఈ సృష్టిని చేయటానికి పూనుకున్నది నువ్వు, ఈ ప్రపంచాన్ని సృష్టి చేయటానికి పూనుకున్నది నువ్వు, ఈ ప్రపంచాన్ని పరిపాలించేది కూడా నువ్వే, అలాగే ఈ ప్రపంచాన్ని ఉపసంహారం చేయటానికి కూడా ప్రయత్నం చేసేది నువ్వే. ఈ విశ్వసృష్టి స్థితి సంహారాలకు కావలసినటువంటి అవతారాలను నువ్వు చేసేది నువ్వే. కృతావతారస్య, అలాంటి నీ యొక్క పాదారవిందాన్ని పదాంబుజంతే వ్రజేమ సర్వే శరణం, మేమందరము కూడా శరణు వేడుతున్నాము. ఈ సృష్టిని మొత్తాన్ని చేసి దీన్ని నిలబెట్టి అక్కర్లేదనుకున్నప్పుడు నీలో కలుపుకునేటువంటి సామర్థ్యం నీకు ఉంది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నటువంటి ఈ వేదవాక్యాలలో జగజ్జన్మస్థితి లయ కారణత్వం పరమాత్మ యొక్క లక్షణం అని చెబుతారు. ఆ లక్షణంతో నిన్ను కనుగొన్న తరువాత ఆ లక్షణంతో నిన్ను అర్థం చేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం. నీ పాదారవిందాలను గనక ఒకసారి స్మరణం చేసుకున్నట్లయితే వారు నీకు సంబంధించిన వాళ్ళైపోతారు, వారు నీవారైపోతారు. ఆ నీ వారి యొక్క భయాలను అన్నిటినీ కూడా నీవు వెంటనే పోగొడతావు. నీ వారి యొక్క భయాలను నీ యొక్క స్మరణ మాత్రమే పోగొడుతుంది. అటువంటి నీ తత్వాన్ని, నీ తత్వానికి సంబంధించినటువంటి నీ పాదారవిందాన్ని మేము శరణు వేడుతున్నాము అని విశ్వస్య జన్మస్థితి సంయమార్థే కృతావతారస్య పదాంబుజంతే వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం అనేటువంటి శ్లోకంలో దేవతలు స్తుతి చేస్తున్నారు అని మహర్షి గారు అంటున్నారు. కానీ అభయం అనేది గనక రావాలి అని అనుకుంటే, పరమాత్మతత్వాన్ని చేరాలి, చేరాలి అంటే దానికోసం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం అనేది కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయటం లేదు అనేటువంటి అంశాన్ని లీలగా స్పృశిస్తూ పై శ్లోకాలను దేవతలు పలుకుతున్నారు. యత్ సానుబంధే అసతి దేహగేహే మమాహ మిత్యూఢ దురాగ్రహాణాం పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం అనే శ్లోకంతో చాలామంది నిన్ను చేరటానికి ప్రయత్నం చేస్తున్నారు, చేరుదామని అనుకుంటున్నారు. కొంతమంది అయినా సరే చేరటం లేదు, లేదా చేరటానికి ప్రయత్నం చేసుకోవటం లేదు. ఎందుకు చేసుకోవటం లేదు? అలాంటి వారికి నీవు ఎందుకు అందటం లేదు అనంటే, యత్ సానుబంధే అసతి దేహగేహే మమాహమిత్యూఢ దురాగ్రహాణం. నిన్ను చేరుకోవనక్కర్లేదు అనుకునేవాళ్ళు, లేదా చేరుకోవటానికి ప్రయత్నం చేసుకోని వాళ్ళు, నేను నాది అనేటువంటి
భావాలతో కొట్టుమిట్లాడుతున్నారు. మమ అహం నేను నాది అనేటువంటి భావాలతో ఉన్నారు. ఇది ఊఢ దురాగ్రహాణం, వాళ్ళలో ఆ ఆగ్రహం లేదా ఆ పట్టుదల, ఆ మొండి పట్టు అనేది చాలా లోపలికి పాతుకుపోయి ఉంది. ఆ మొండి పట్టుదల అనేది, మొండి పట్టు అనేది నేను నాది అనేటువంటి పట్టు వాళ్ళకి దేహ గేహే, శరీరము, ఈ శరీరానికి సంబంధించిన ఇల్లు వాకిలి మొదలైనటువంటి వాటి మీద ఉంది, లేదా ఈ శరీరం అనేటువంటి ఇంటితోనే ఆ మొండి పట్టు అనేది ప్రారంభమవుతోంది. ఈ శరీర గేహానికి యత్ సానుబంధే ఎన్నెన్నో పరికరాలు ఉన్నాయి. ఈ శరీరానికి కావలసినటువంటి పరికరాలు, దీని చుట్టూ ఉండేటువంటి పరివారము, దీని చుట్టూ ఉండేటువంటి విశేషాలు, పిల్లలు, భార్యలు, లేకపోతే ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా, ఇవన్నీ చాలా అనుబంధాలున్నాయి. ఈ అనుబంధాలతో కలిసినటువంటి ఈ శరీరం మీద వీళ్ళకి నేను నాది అనేటువంటి దురాగ్రహం గట్టిగా పట్టుకుని పోయి ఉంది. ఇలాంటి దురాగ్రహం ఉన్నందువలన అందులోనూ అసతి చాలా పనికిమాలిన విషయాలైనటువంటి వీటి మీదే దురాగ్రహం ఉండటం వలన వారికి పరమాత్మతత్వం అనేది దొరకటం లేదు. పుంసాం సుదూరం, వాళ్ళకి పరమాత్మతత్వం అనేది చాలా దూరంలో ఉంది. పుంసాం సుదూరం, కానీ వాస్తవానికి పరమాత్మతత్వం వీళ్ళు నేను నాది అని పట్టుకుని వేళ్లాడేటువంటి శరీరంలోనే ఉంది. వసతోపి పుర్యాం, నేను నాది అనుకునేటువంటి శరీరంలోనే, హృదయంలోనే ఈ పరమాత్మ నెలకొని ఉన్నాడు. కానీ ఆ పరమాత్మతత్వం వీళ్ళకి చాలా దూరంగా వెళ్ళినట్టుంది. ఎందుకంటే వీళ్ళు ఈ శరీరానికి సంబంధించి ఈ పరమాత్మతత్వాన్ని తప్ప మిగతా వాటన్నిటిని నాకు కావాలి అని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళందరికీ అది దూరంగా జరిగిపోయింది. మేము మాత్రం అలా కాకుండా వ్రజే భజేమ తత్తే భగవన్ పదాబ్జం, మిగతా వాటిని లెక్క చేయకుండా ఈ శరీరంలో నిన్ను మాత్రమే శరణు వేడుకునేటువంటి దారిని మేము చూసుకుంటాము అని దేవతలు అంటున్నారు. యత్ సానుబంధే అసతి దేహగేహే మమ అహం ఇతి ఊఢ దురాగ్రహాణం పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం అనే ఈ శ్లోకంలో. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇలాంటి వాళ్లను చూసి మంచివాళ్ళు పాడైపోయే ప్రమాదం ఉంటుందా అనే ప్రశ్నకు సమాధానంగా అన్నట్లుగా, తాన్వై హ్యసద్వృత్తిభి రక్షిభిర్యే పరాహృతాంతరం మనసః పరేష అథో నపశ్యంత్యురుగాయ నూనం ఏతే పదన్యాస విలాస లక్ష్మ్యా అని, కేవలం శరీరానికి సంబంధించినటువంటి అభిమానంతోనే కొట్టుమిట్లాడుతున్న వారి కంటే విభిన్నంగా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళను లెక్క చేయకుండా నిన్ను అందుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. తాన్వై, ఇలా నేను నాది అనే భావాలనే పట్టుకుని వెళ్లాడుతున్నటువంటి వాళ్ళని, అసద్వృత్తిభి అక్షిభి ఏ పరాహృతాంతర్ మనసః, అసద్వృత్తిభి అక్కర్లేని ఆలోచనలను చేసేవాళ్ళని, అక్షిభి అక్కర్లేని ఆలోచనలను, అక్కర్లేని జ్ఞానాలను అందించేటువంటి ఇంద్రియాలను కలిగినటువంటి వాళ్ళని, అసద్వృత్తి విరక్షిభి పరాహృతాంతరం మనసః, అక్కర్లేని ఆలోచనలను అందించేటువంటి ఇంద్రియాలతో మనశ్శక్తిని, మానసిక శక్తిని కోల్పోయినటువంటి వాళ్ళని, అక్కర్లేని ఆలోచనలు, అక్కర్లేని జ్ఞానాలు వాటితో మనస్సు పాడైపోవటం, మనస్సంతా కకావికలమైపోవటం అనేటువంటి పరిస్థితి ఉన్నవారిని, అథో నపశ్యంతి రెండో రకం సాధకులు చూడరు, వాళ్ళని చూసి లెక్క చేయరు. ఊరుగాయ నిన్ను మాత్రమే చూసేటువంటి వాళ్ళు కదా వాళ్ళు. నిజంగా ఎవరిని స్తుతి చేయాలి లేదా ఎవరి గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి ప్రస్తావన వస్తే నీ గురించి మాత్రమే కదా మాట్లాడుకోవాలి, నీవే కదా ఉరు గాయ, అలాంటి ఉరుగాయుడమైనటువంటి ఓ పరమాత్మ. నూనం ఏతే పదన్యాస విలాస లక్ష్మ్యా,
ఈ రెండవ రకం వాళ్ళు ఉన్నారే, వాళ్ళు నీ యొక్క పదన్యాసం, నీ యొక్క అడుగు ఏ విధంగా పడుతోంది, ఆ అడుగు పడటంలో ఉండేటువంటి విలాసం ఏ విధంగా ఉంది, దాని యొక్క లక్ష్మి కాంతి అనేది ఏ విధంగా ఉంది అని నిరంతరం గమనించుకుంటూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి ఆలోచనలనే మనసుతో చేస్తూ ఉంటారు. ఇలా చేస్తూ ఉండటం వలన ఇలాంటి ఆలోచనలు లేనటువంటి మిగతా వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు, పట్టించుకుని వాళ్ళలాగా నడవాలి అని అనుకోరు అని తాన్వై యసద్వృత్వి రక్షిభిర్యే పరాహృతాంతరం మనస పరేష అథో నపశ్యంత్యురుగాయ నూనం ఏతే పదన్యాస విలాస లక్ష్మ్యా అనే శ్లోకంలో దేవతలు అంటున్నారు. వాస్తవానికి అక్కర్లేని విషయాల మీద ఆలోచనలను వాళ్ళు చేస్తున్నారే కానీ పానేనతే దేవ కథాసుధాయా ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాంజసాన్వీయు అకుంఠ ధిష్ణ్యం అని వాళ్ళు కూడా గనక ఒక్కసారి నీ తాలూకు తత్వం తాలూకు మాటలను గనక విన్నట్లయితే, ఆ మాటలలో ఉండేటువంటి అమృతాన్ని ఆస్వాదించినట్లయితే దారి మార్చుకునేందుకు వీలు ఉంటుంది. ఏ విధంగా వీలు ఉంటుంది? పానేనతే దేవ కథాసుధాయా, ఓ దేవా, ఓ పరమాత్మ, నీ తాలూకు కథాసుధాయా, నీ తాలూకు మాటలు, నీ తాలూకు కథలు, ఆ కథలకు సంబంధించినటువంటి అమృతం అనేదాన్ని గనక పానం చేస్తే చెవులతో వినటం అని కాకుండా మనస్సును కూడా దాని మీద కేంద్రీకరించి మనస్సుతో కూడా దాన్ని గనక ఆస్వాదిస్తున్నట్లయితే పానేయనతే దేవ కథా సుధాయా, శ్రద్ధగా నీ కథలను గనక విన్నట్లయితే ప్రవృద్ధ భక్త్యా, భక్తి లోపల పెరుగుతుంది. భక్తి పెరిగినప్పుడు విషదాశయా, లోపల ఉండేటువంటి మనస్సు పరిశుద్ధం, విషదం శుద్ధంగా మారిపోతుంది. అలా మారినప్పుడు వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం, బోధం నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటి జ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ఆ వివేకం అనేది వైరాగ్యసారం, వైరాగ్యాన్ని తెచ్చిపెట్టేదిగా, వైరాగ్యమే బలంగా కలిగినదిగా ఉంటుంది. అలాంటి వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం, భక్తిగా నీ కథలను వినటం ద్వారా వచ్చినటువంటి మానసిక పరిపక్వత ద్వారా నిత్యానిత్య వస్తు వివేకం కలిగి వైరాగ్యం అనేది గనక కలిగినట్లయితే యథా అంజసా అన్వీయు అకుంఠ ధిష్ణ్యం, అకుంఠ ధిష్ణ్యం ఏ కాలంతోనూ ఏ వస్తువులతోనూ ఏమాత్రం ఇబ్బంది లేనటువంటి నీ స్థానాన్ని వాళ్ళు అంజస చాలా తొందరగా అన్వీయు చేరగలుగుతారు. అన్వీయు ఆ శృతివాక్యాలు ఏ తత్వానికి చేరుతున్నాయో ఆ తత్వానికి వీళ్ళు కూడా చేరగలుగుతారు అని పానేన తేదేవ కథాసుధాయా ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాంజసా అన్వీయురకుంఠ ధిష్ణ్యం అనే ఈ శ్లోకంలో దేవతలు పరమాత్మతో అంటున్నారు. భక్తిగా నీ మీద భావాన్ని ఉంచుకుని భక్తితో మనస్సును శుద్ధం చేసుకోవటం అనేది ఒక దారి. ఆ దారి కాకపోతే గనక ఇంకొక దారి ఉండనే ఉంది. తథాపరే చాత్మ సమాధియోగ బలేన జిత్మా ప్రకృతిం బలిష్ఠాం త్వమేవ ధీరా పురుషం విశంతి తేషాం శ్రమస్యాన్ నతు సేవయాతే అనే రెండో దారి ఉంటుంది. కానీ ఆ రెండో దారి కంటే కూడా ఈ భక్తి మార్గం అనేది సులభంగా ఉంటుంది అని దేవతలు తాము చేసే స్తుతిలో అంటున్నారు. భక్తిగా నీ తత్వాన్ని తెలుసుకునేందుకు ఒక మార్గం ఉంటూ ఉండగానే అపరే కొంతమంది ఆత్మ సమాధి యోగ బలేన తమ మనస్సును స్థిరంగా ఉంచటం అనేటువంటి ఆత్మ సమాధి అనే దాన్ని యోగ బలంతో సాధించుకుని యోగాన్ని ఉపాయంగా చేసుకుని మనస్సును స్థిరంగా తెచ్చుకుని
ఆ మనస్సు యొక్క స్థైర్యాన్ని బలంగా నాటుకుని ఆత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్టాం స్వభావం అతి బలిష్టమైతే గనక ఆ బలిష్టమైనటువంటి స్వభావాన్ని కూడా గెలిచి స్వభావం కంటే పై స్థాయిలో ఉండేటువంటి మూల ప్రకృతిని కూడా అతి బలీయంగా ఉండేటువంటి మూల ప్రకృతిని కూడా గెలిచి వాళ్ళు త్వామేవ ధీరాః పురుషం విశంతి ధైర్యంగా నిన్నే చేరుతూ ఉంటారు. ప్రకృతి పురుష వివేకాన్ని సాధించుకుని ప్రకృతిని పక్కకు నెట్టి పురుషుడవైనటువంటి నిన్ను చేరుకుంటారు. కానీ తేషాం శ్రమః స్యాత్. ఆ మార్గం యోగ మార్గం చాలా సంక్లిష్టతలతో కూడుకున్నటువంటి మార్గం, చాలా శ్రమను తెచ్చిపెట్టేటువంటి మార్గం. కాబట్టి తేషాం శ్రమః స్యాత్, వారికి ఈ సాధన శ్రమ అనేది తప్పనిసరిగా ఉంటుంది. నతు సేవయాతే, భక్తి మార్గంలో సేవే ప్రధానంగా ఉండేటువంటి భక్తి మార్గంలో ఈ శ్రమ ఉండదు అనేది మరొక విషయము. తథాపరే చాత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్టాం త్వమేవ ధీరాః పురుషం విశంతి జరుగుతుంది, కానీ తేషాం శ్రమ స్యాత్ నతు సేవయాతే అని దేవతలు పరమాత్మను స్తుతి చేయటంలో భాగంగా అంటున్నారు. ఈ అంశాన్ని భగవద్గీతలో పరమాత్మే క్లేశోధిక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అనేటువంటి శ్లోకంలో చెప్పి ఉన్నాడు. ఆ చెప్పినటువంటి భావాన్నే వేరే మార్గంలో దేవతలు ఈ శ్లోకంలో అంటున్నారు. తత్తే వయం లోక శిశిర్క్షయాద్య త్వయానుసృష్టాః త్రిభిరాత్మభిస్మ సర్వే వియుక్తా స్వవిహారతంత్రం నశక్నుమస్తత్ప్రతిహర్తవేతే అని అసలు ఈ స్తుతి ఎందుకు ప్రారంభించాము అనే విషయాన్ని దేవతలు చెప్తున్నారు. సర్వే వయం, మేము దేవతలం అందరూ కూడా లోక శిశిర్క్షయ అద్య త్వయా అనుసృష్టాః, లోకాలను సృష్టి చేయాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి నీవు సృష్టి చేస్తే వచ్చాము. నీవు లోకాలను సృష్టి చేయాలి అనే కోరికతో సృష్టిని మొదలుపెట్టావు, ఆ లోకాలలో భాగమైనటువంటి లోకపాలకులను మమ్మలను కూడా సృష్టి చేశావు, అలాగే మాతో కూడా కొంత పని చేయించాలి అనేటువంటి అభిప్రాయంతో మమ్మల్ని సృష్టి చేశావు. ఈ లోక సృష్టి తాలూకు బాధ్యత మా మీద కూడా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతోనే మమ్మల్ని కూడా సృష్టి చేశావు. త్రిభిరాత్మభిస్మ, మూడు గుణాల యొక్క సహాయంతో నీవు మమ్మల్ని సృష్టి చేశావు, మా మీద మూడు గుణాల యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంది. కానీ మూడు గుణాలతో సృష్టి చేయబడ్డటువంటి మేము సర్వే వియుక్తాః, పరస్పరం ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా ఉన్నాము. సర్వే వియుక్తాః, సంబంధం లేకుండా ఉన్నాం కాబట్టి ఎవరు ఏం చేయాలి అనేటువంటి నిర్ణయం మాలో కలగటం లేదు. కలగటం లేదు అనటానికి స్వవిహారతంత్రం నశక్రుమః తత్ప్రతిహర్తవేతే, నీవు క్రీడార్థమో లీలార్థమో ఈ సృష్టిని చేశావు, నీవు చేసినటువంటి సృష్టిలో ఏదో ఒక బాధ్యతను దృష్టిలో ఉంచుకొని మమ్మల్ని సృష్టి చేశావు, మమ్మల్ని సృష్టి చేసినందుకు ప్రయోజనాన్ని అందించటం అనేటువంటి ప్రతిహర్తవే మీకు నీకు కావలసినటువంటి పనిని చేసి పెట్టడం కోసం మాకు కావలసినటువంటి జ్ఞానం మాకు లేదు, నశక్నుమః శక్తి కూడా లేదు. ఒకరికొకరు మాట్లాడుకుని ఏదో ఒక నిర్ణయానికి వద్దాము అంటే పరస్పరం వియుక్తాః, సర్వే వియుక్తాః, ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నాము. నీ పని చేసి పెట్టడానికి కావలసినటువంటి జ్ఞానం కానీ శక్తి కానీ మాకు లేదు. తత్తే వయం లోక శిశిర్క్షయాద్య త్వయానుసృష్టా త్రిభిరాత్మభిస్మ సర్వే వియుక్తా స్వవిహారతంత్రం నశక్నుమస్తత్ప్రతిహర్తవేతే అని దేవతలు ఈ శ్లోకంలో అంటున్నారు. అని నీ పని చేసి పెట్టాలి అంటే యావద్బలిం తేజహరామకాలే యథావయం చాన్న మదామయత్ర యథోభయేషాం త ఇమేహి లోకాః బలిం హరంతోన్న మదంత్యనూహాః. నీకు పని చేసి పెట్టాలి మేము, యావద్బలిం తే అజహరామ కాలే,
ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పనిని మేము చేసి పెట్టి నీకు ఉపకారం చేయాలి నీకు మేము పూజలు చేసుకోవాలి నీకు అందించవలసినటువంటి బలిని మేము అందించాలి యావత్ బలిం తే అజహరామ కాలే యథా వయం చ అన్నమదామ యత్ర దానికోసం మేము మా స్థానాల్లో కుదురుకోవాలి మాకు ప్రత్యేకించినటువంటి స్థానాలు ఉండాలి ప్రత్యేకించినటువంటి స్థానాల్లో ఉండి మేము చేసుకోవాల్సినటువంటి పనులయ తాలూకు పరిమితులను తెలుసుకోవాలి పరిమితులను తెలుసుకుని మాకు ఇంతవరకు విషయం ఉంది మా యొక్క పరిమితి ఇంత ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అలాగే మేము చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాలను కూడా మేము ఇందులో అనుభవించాలి యథావయం చ అన్నమదామ యత్ర ఇంతే కాదు మా తర్వాత ఈ శరీరాలలోకి ప్రవేశించబోయేటువంటి జీవుల తాలూకు స్థితులను కూడా మేము నియంత్రించి ఉంచాలి వాళ్ళు కూడా ఈ శరీరంలో భోగాలను అనుభవించాలి యథా ఉభయేషాం త ఇమేహి లోకాః బలిం హరంతః అన్నమదంతి వాళ్ళు ఈ శరీరంలోకి చేరబోయేటువంటి జీవులు నీకు మాకు ఇద్దరికీ కూడా వాళ్ళు సమర్పించుకోవాల్సినటువంటి పూజలను సమర్పించుకునేందుకు అవకాశం ఏర్పరచాలి అలాగే వాళ్ళు కర్మ ఫలితాలను ఈ శరీరాల్లో అనుభవించాలి అనటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావాలి యావత్ బలిం తే అజహరామ కాలే యథా వయం చాన్న మదామ యత్ర యథోభయేషాం త ఇమేహి లోకాః బలిం హరంతః అన్నమదంత్యనుహాః అని ఈ శ్లోకంలో దేవతలు అంటున్నారు అంటూ త్వం నస్సురాణాం అసి సాన్వయానాం కూటస్థ ఆద్య పురుష పురాణః త్వం దేవశక్త్యాం గుణకర్మయోనౌ రేతస్త్వజాయాం కవి మాదధే అజః అని నువ్వే మా దేవతలందరికీ స్రష్టవు మా దేవతల యొక్క వంశాలకు మాకు సంబంధించిన అన్ని అంశాలకు నువ్వే స్రష్టవు నీకు మరొక స్రష్ట లేడు ఎందుకంటే నీవు కూటస్థుడివి ఏ రకమైనటువంటి మార్పు లేకుండా ఒకే విధంగా ఉండేటువంటి వాడివి ఆద్య అందరికీ కారణమైనటువంటి వాడివి నువ్వే పురాణ పురుష ఈ శరీరానికి వెనకాల ఉండేటువంటి మాయకి అన్నిటికీ కూడా ప్రేరకుడివి నువ్వే అన్ని శరీరాలకు ప్రేరకుడివి నీవే త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనౌ అజాయాం నీవే నీ తాలూకు చైతన్య ప్రతిబింబాన్ని త్రిగుణాత్మకంగా ఉండేటువంటి క్రియలన్నిటికీ మూలమైనటువంటి మాయలో ప్రతిబింబాన్ని ఏర్పాటు చేస్తున్నావు అజాయాం కవిం ఆదధే అజహ అలా ప్రతిబింబాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మహత్తత్వం అనేటువంటి విజ్ఞానాత్మతత్వాన్ని తయారు చేసి చూపిస్తున్నావు నీవే మహత్తత్వం నుంచి అన్ని రకాల సృష్టులను చేసుకుంటూ వస్తున్నావు నీవే మాకు కూడా మూల పురుషుడివి నీకు మరొక మూల పురుషుడు లేడు అలాంటి వాడివి నీవే మాకు కారణంగా ఉన్నటువంటి వాడివి మాకు నువ్వే దారివి చూపించాలి అని త్వం నస్సురాణాం అసి సాన్వయానాం కూటస్థ ఆద్య పురుష పురాణ త్వం దేవశక్త్యాం గుణకర్మ యోనౌ రేతస్త్వజాయాం కవి మాదధే అజహ అనే శ్లోకంలో దేవతలు అంటున్నారు అలాగే ఇంతకీ ఈ స్తుతి చేయటానికి తాత్పర్యాన్ని తతో వయం సత్ప్రముఖా యదర్థే బభూవిమాత్మన్ కరవామ కింతే త్వన్న స్వచక్షు పరిదేహి శక్త్యా దేవక్రియార్థే యదనుగ్రహాణాం అనే శ్లోకంలో పూర్తి చేస్తున్నారు తతో వయం అందువల్ల వయం సత్ప్రముఖాః మహత్తత్వం నుంచి మొదలుకుని నీతో సృష్టి చేయబడిన వాళ్ళందరము కూడా ఇప్పుడు నుంచున్నాము యదర్థే బభూమిమ మమ్మల్ని అందరినీ నువ్వు ఎందుకు సృష్టి చేశావో ఒకసారి చెప్పు ఆత్మన్ ఓ పరమాత్మ కరవామ కింతే నీకు మేమేం చేయాలి ఈ సృష్టిలో మేము ఏ రకమైనటువంటి సహాయం చేయాలి అనే సంగతి చెప్పు త్వన్న స్వచక్షు పరిదేహి శక్త్యా నీవు మాకు నీ జ్ఞానశక్తిలో కొంత భాగాన్ని దయచేయి అలాగే నీ క్రియాశక్తిలోని కొంత భాగాన్ని కూడా మాకు దయచేయి
మాకు జ్ఞాన శక్తులను రెండిటిని ప్రసాదించు. అలా ప్రసాదించినట్లయితే యదనుగ్రహాణ నీ అనుగ్రహంతో వచ్చినటువంటి మేము నీ తాలూకు క్రియార్థే నువ్వు చేయదలుచుకున్నటువంటి పనిని సాధించి పెడతాము. నీవు ఎందుకు మమ్మల్ని సృష్టి చేశావో ఆ సృష్టి తాలూకు ప్రయోజనాన్ని మేము అందుకోగలుగుతాము అని దేవతలు తతో వయం సత్ప్రముఖా యదర్థే బభూవిమాత్మన్ కరవామ కింతే త్వన్న స్వచక్షు పరిదేహి శక్తియా దేవక్రియార్థే యదనుగ్రహాణ అని ఈ శ్లోకంలో దేవతలు స్తుతిని పూర్తి చేసి ఈ స్తుతి ద్వారా మాకు కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని నీవు ప్రసాదించు అని ప్రార్థన చేస్తున్నారు. దేవతలు ఇలా ప్రార్థన చేయటంతో ఈ మూడవ స్కంధంలోని పంచమ అధ్యాయం అనేది పూర్తయిపోయింది. ఈ పంచమాధ్యాయంలో ప్రధానంగా విదురుడి తాలూకు ప్రశ్నలు, అలాగే ఆ ప్రశ్నలకు మైత్రేయుడు సమాధానం చెప్పడాన్ని ప్రారంభించటంలో భాగంగా విదురుణ్ణి స్తుతి చేయటం, స్తుతి చేసి సమాధానం చెప్పటంలో సృష్టి అనేది ఏ విధంగా జరిగింది అని చెప్పటం, సృష్టిలో భాగమైనటువంటి దేవతలు పరమాత్మను స్తుతి చేయటం, స్తుతి చేసి మాకు జ్ఞానక్రియాశక్తులను ప్రసాదించవలసింది అని ప్రార్థించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి ఈ పంచమాధ్యాయం ఇక్కడికి ముగిసింది. దేవతలు ఇలా అన్నదాని తర్వాత పరమాత్మ ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని పై అధ్యాయంలో మొదలుపెట్టి చెప్పబోతున్నారు. ఆ విషయాలను అక్కడ చూసుకుందాము. ఇక్కడికైతే దేవతలతో సహా సృష్టి మొత్తాన్ని చేసి చూపించినటువంటి పరమాత్మ, దేవతలకు కూడా జ్ఞానక్రియాశక్తులు కావాలి అంటే ప్రార్థించవలసినటువంటి పరమాత్మ, దేవతల ద్వారాను అలాగే ఇతర పదార్థాల ద్వారాను ఈ సృష్టిని చేసి పెంచి ఈ సృష్టిలో మొత్తం తానై ఉన్నాడు అనేటువంటి మహర్షి గారి తాత్పర్యాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాము. గమనించుకుంటూ ఇంకా కూడా ఈ దేవతల యొక్క స్థుతి తాలూకు తాత్పర్యం మనకు అందాలి అని, అలాగే పరమాత్మ యొక్క సృష్టి తాలూకు పరమ తాత్పర్యం మనకు అందాలి అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం మూడవ స్కంధంలో 5వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే పంచమాధ్యాయే శ్లోకాః కాలవృత్యా తు మాయాయాం గుణమయ్యామధోక్షజః పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్ తతో భవన్ మహత్తత్వం అవ్యక్తాత్ కాలచోదితాత్ విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం వ్యంజంస్తమోనుదః సోప్యం శగుణకాలాత్మా భగవద్దృష్టిగోచరః ఆత్మానం యకరోదాత్మా విశ్వస్యాస్యసి సృక్షయా మహత్తత్వాద్వికుర్వాణాత్ అహం తత్వం వ్యజాయత
अहम् तत्त्वं व्यजायत कार्यकारणकर्त्रात्मा कार्यकारणकर्त्रात्मा भूतेन्द्रियमनोमयः भूतेन्द्रियमनोमयः वैकारिकस्तैजसश्च वैकारिकस्तैजसश्च तामसश्चेत्यहं त्रिधा तामसश्चेत्यहं त्रिधा अहं तत्त्वाद्विकुर्वाणात् अहं तत्त्वाद्विकुर्वाणात् मनोवैकारिकादभूत् मनोवैकारिकादभूत् वैकारिकाश्च ये देवाः वैकारिकाश्च ये देवाः अर्थाभिव्यञ्जनं यतः अर्थाभिव्यञ्जनं यतः तैजसानीन्द्रियाण्येव तैजसानीन्द्रियाण्येव ज्ञानकर्ममयानि च ज्ञानकर्ममयानि च तामसो भूतसूक्ष्मादिः तामसो भूतसूक्ष्मादिः यतः खं लिङ्गमात्मनः यतः खं लिङ्गमात्मनः कालमायांश योगेन कालमायांश योगेन भगवद्वीक्षितं नभः भगवद्वीक्षितं नभः नभसोऽनुसृतं स्पर्शम् नभसोऽनुसृतं स्पर्शम् विकुर्वन्निर्ममेऽनिलम् विकुर्वन्निर्ममेऽनिलम् अनिलोऽपि विकुर्वाणो अनिलोऽपि विकुर्वाणो नभसोरुबलान्वितः नभसोरुबलान्वितः ससर्जरूपतन्मात्रम् ससर्जरूपतन्मात्रम् ज्योतिर्लोकस्य लोचनम् ज्योतिर्लोकस्य लोचनम् अनिलेनान्वितं ज्योतिः अनिलेनान्वितं ज्योतिः विकुर्वत्परवीक्षितम् विकुर्वत्परवीक्षितम् आधत्ताम्भोरसमयम् आधत्ताम्भोरसमयम् कालमायांशयोगतः कालमायांशयोगतः ज्योतिषाम्भोनुसंसृष्टम् ज्योतिषाम्भोनुसंसृष्टम् विकुर्वद्ब्रह्मवीक्षितम् विकुर्वद्ब्रह्मवीक्षितम् महीं गन्धगुणामाधात् महीं गन्धगुणामाधात् कालमायांशयोगतः कालमायांशयोगतः भूतानां नभ आदीनां भूतानां नभ आदीनां यद्यद्भव्यावरावरम् यद्यद्भव्यावरावरम् तेषां परानुसंसर्गात् तेषां परानुसंसर्गात् यथा सङ्ख्यं गुणान् विदुः यथा सङ्ख्यं गुणान् विदुः एते देवाः कला विष्णोः एते देवाः कला विष्णोः कालमायांशलिङ्गिनः कालमायांशलिङ्गिनः नानात्वात् स्वक्रियानीशाः नानात्वात् स्वक्रियानीशाः प्रोचुः प्राञ्जलयो विभुम् प्रोचुः प्राञ्जलयो विभुम् देवा ऊचुः देवा ऊचुः नमामते देवपदारविन्दम् नमामते देवपदारविन्दम् प्रपन्नतापोपशमातपत्रम् प्रपन्नतापोपशमातपत्रम् यन्मूलकेतायतयोञ्जसोरु यन्मूलकेतायतयोञ्जसोरु संसारदुःख
దుఃఖం బహిరుత్క్షిపంతి సంసార దుఃఖం బహిరుత్క్షిపంతి ధాతర్ యదస్మిన్ భవ ఈశ జీవాః ధాతర్ యదస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేణోపహతా న శర్మ ఆత్మన్ లభంతే భగవం స్తవాంఘ్రి ఆత్మన్ లభంతే భగవం స్తవాంఘ్రి ఛాయాం సవిద్యా మత ఆశ్రయేమ ఛాయాం సవిద్యా మత ఆశ్రయేమ ఆత్మన్ లభంతే భగవం స్తవాంఘ్రి ఛాయాం సవిద్యా మత ఆశ్రయేమ ఆత్మన్ లభంతే భగవం స్తవాంఘ్రి ఛాయాం సవిద్యా మత ఆశ్రయేమ మార్గం తియత్తే ముఖ పద్మనీడైః మార్గం తియత్తే ముఖ పద్మనీడైః ఛందస్సు పర్ణైరుషయో వివిక్తే యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదం పదం తీర్థ పద ప్రపన్నాః యశ్రద్ధయా శ్రుతవత్యా చ భక్తి సమృజ్యమానే హృదయే వధాయ సమృజ్యమానే హృదయే వధాయ జ్ఞానేన వైరాగ్యబలేన ధీరాః జ్ఞానేన వైరాగ్యబలేన ధీరాః వ్రజేమ తత్తేంఘ్రి సరోజపీఠం విశ్వస్య జన్మ స్థితి సంయమార్థే విశ్వస్య జన్మ స్థితి సంయమార్థే కృతావతారస్య పదాంబుజంతే కృతావతారస్య పదాంబుజంతే వ్రజేమ సర్వే శరణం యదీశ ప్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం స్మృతం ప్రయచ్చత్యభయం స్వపుంసాం యత్సానుబంధే సతి దేహగేహే యత్సానుబంధే సతి దేహగేహే మమాహమిత్యూఢ దురాగ్రహాణాం మమాహమిత్యూఢ దురాగ్రహాణాం పుంసాం సుదూరం వసతోపి పుర్యాం పుంసాం సుదూరం వసతోపి పుర్యాం భజేమ తత్తే భగవన్ పదాబ్జం భజేమ తత్తే భగవన్ పదాబ్జం తాన్ వై హ్యసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాంతర్మనసః పరేశ అథో న పశ్యంత్యురుగాయ నూనం అథో న పశ్యంత్యురుగాయ నూనం ఏతే పదన్యాస విలాసలక్ష్మ్యాః ఏతే పదన్యాస విలాసలక్ష్మ్యాః పానేన తే దేవ కథా సుధాయాః పానేన తే దేవ కథా సుధాయాః ప్రవృద్ధ భక్తి విశదాశయాయే ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్య సారం ప్రతిలభ్య బోధం వైరాగ్య సారం ప్రతిలభ్య బోధం యథాంజసాన్వీయురకుంఠధిష్ణ్యం తథా పరే చాత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠాం తథా పరే చాత్మ సమాధి యోగ బలేన జిత్వా
ప్రకృతిం బలిష్టాం తథా పరేచాత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్టాం త్వామేవ ధీరాః పురుషం విశంతి श्रमस्यान्न तु सेवयाते तत्ते वयं लोकसि सृक्षयाद्य त्वयानुसृष्टास्त्रिभिरात्मभिस्म सर्वे स्वविहारतंत्रम् न शक्नुमस्तत्प्रतिहर्तवेते यावत् बलिं तेजः रामकाले यथा वयं चान्न मदाम यत्र यथो भयेषां त इमे हि लोकाः बलिं हरन्तोन्न मदन्त्यनूहाः त्वं नः सुराणामसि सान्वयानाम् कूटस्थ आद्यः पुरुषः पुराणः त्वं देवशक्त्यां गुणकर्मयोनौ रेतस्त्वजायां कविमादधेजः ततो वयं सत्प्रमुखाय दर्थे बभूविमात्मन् करवाम किन्ते त्वं न स्वचक्षुः परिदेहि शक्त्या देवक्रियार्थे यदनुग्रहाणाम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे पञ्चमोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అత క్షమా ప్రార్థన యదక్షర పర భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेस्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्. नमो वेंकटेशाय.
Oh.